కరోనా బాధితులు జనాలు ఒకరిపై ఒకరు భౌతిక దూరం కూడా పాటించడం లేదు ఏపీతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు తెలంగాణ నుంచి జనాలు భారీగా తరలివచ్చారు ఈ మందు అంత పవర్ఫుల్గా పనిచేస్తుందని ఈ మందుపై కలెక్టర్ లోకాయుక్తకు రిపోర్టు సమర్పించారు నెల్లూరు జిల్లాలో కరోనాకు ఆయుర్వేద మందు వ్యవహారం సంచలనం రేపిన విషయం తెలిసిందే మొత్తకూరు మండలం కృష్ణపట్టణంలో కరోనాకు ఉచితంగా ఆయుర్వేద మందును ఇస్తున్నారంటూ జనాలు భారీగా క్యూలైన్ కట్టారు కరోనా బాధితులు జనాలు ఒకరిపై ఒకరు భౌతిక దూరం పాటించకుండా అందరూ ఈ మందు కోసం ఎగబడ్డారు ఏపీతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు తెలంగాణ నుంచి జనాలు భారీగా తరలివచ్చారు దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది జిల్లా పంచాయతీ శాఖ అధికారి వైద్య ఆరోగ్య శాఖ అధికారి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆయుర్వేద డాక్టర్లు స్థానిక ఎండీఓ తహసీల్దార్ విచారణ జరిపారు కలెక్టర్ లోకాయుక్తకు రిపోర్టు సమర్పించారు బొరిగి ఆనందయ్య కోవిడ్ నైన్టీన్ కు ఆయుర్వేద చికిత్స చేస్తున్నారని ఆయన గొలగమూడి వెంకయ్య స్వామి శిష్యులైన గురవయ్య స్వామి చెన్నై రెడ్ హిల్స్ ప్రాంతానికి వివేకానంద అనే సిద్ధ వైద్యుల దగ్గర ఆయుర్వేద వైద్యం నేర్చుకున్నట్టు తేలిందని ఈ నివేదికలో పేర్కొన్నారు ఆయన గతంలో సర్పంచ్ ఎంపీటీసీగా పనిచేసినట్టు చెప్పారు గత నెల శ్రీరామనవమి నుంచి కరోనా చికిత్సను ప్రారంభించారు మొదటగా వారి ఊరి ప్రజలందరికీ ఈ ఆయుర్వేద మందుపై మంచి అవగాహన కల్పించి వారికి ఈ మందు వాడేలా చూపించారు దీంతో వాళ్ల ఊరిలో ఏ ఒక్కరికి కూడా కరోనా రాలేదు కరోనా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు దీంతో ఆయనకు నమ్మకం లభించింది ఇప్పుడు వేల సంఖ్యలో ఆయన దగ్గరికి మందు కోసం ఎగబడుతూ వస్తున్నారు ఆ సంఖ్య ఇప్పుడు భారీగా పెరిగిందని ఆనందయ్య కరోనాకు ఐదు రకాల మందులు తయారు చేసినట్టు ఇప్పుడు తాజాగా బయటకు వచ్చింది స్థానిక ప్రజలతో కూడా ఈ కమిటీ మాట్లాడింది ప్రతి ఒక్కరూ ఆయుర్వేద మందుపై పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు ఎవరూ మందు వల్ల ఇబ్బంది పడలేదని చెప్పారు ఇక్కడికి వచ్చిన రోగులు కూడా మందు తీసుకున్న తర్వాత కోలుకున్నట్లు చెప్పారు ఈ మందుకు ఇప్పుడు ప్రభుత్వం అనుమతి లభించింది అక్కడికి వచ్చిన ఓ పేషెంట్కు ఆక్సిజన్ లెవెల్స్ ఎనభై మూడు ఉండగా కంటిలో డ్రాప్స్ వేయగానే గంట తర్వాత అతడి ఆక్సిజన్ లెవెల్స్ తొంభై ఐదుకు పెరిగాయని ఆ పేషెంట్తో తాము స్వయంగా మాట్లాడినట్టు రిపోర్ట్లో ప్రస్తావించారు మూడు రోజుల పాటు ఈ మందును నిలిపివేయగా తాజాగా ఈ మందుకు ప్రభుత్వం ఆమోదం లభించింది మొత్తంగా ఈ మందుకు భారీ డిమాండ్ ఏర్పడిందని చెప్పవచ్చు మరి కృష్ణపట్నం మందు పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్